స్కౌట్స్ అండ్ గైడ్స్ చాలా ఎసెన్షియల్, చాలా అవసరం. నేను నేర్చుకున్నాను ఈరోజు నుంచి, కొత్తగా ఎప్పుడు నేర్చుకుంటే సిద్ధంగా ఉంటాను కదా. స్కౌట్స్ అండ్ గైడ్స్ సాల్యూట్ ఎలా ఉంటుంది? 3 ఫింగర్స్తో ఉంటుందా? ఇదే, ఓకే, 3 ఫింగర్స్, ఓకే. సో మనస్ఫూర్తిగా సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్. అలాగే అలాగే మా వన్స్ మోర్ ఐ సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్. ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీరు చేస్తూ ఉంటారు, చాలా ఇన్స్పిరేషన్గా. ఇందాక చాలామంది ఆ పాప ఎవరో ఇంకిద్దరు ముగ్గురు అబ్బాయిలు పెయింటింగ్ వేశారు. ఒక పాప వేసిన పెయింటింగ్ ఎంత నచ్చింది అంటే సగం చిరుతపులి, చిరుతపులి అనుకుంటా, సగం చిరుతపులి అస్థిపంజరంలో అయిపోయి మూడు వారిన చెట్లు వెనకాల డీరా ఎఫ్ఆర్ఎస్ స్టేషన్కి. అంటే ఎలాగది సగం ఎండిపోయి సగం మొత్తం కాలిపోయి బో ఎముకల్లో ఉంటుంది, ఇంకా కాపాడుకుంటే అదే తీసుకురండి, తీసుకురండి. ధన్యవాదాలు. నీ పేరు? సాయి సాహిత్య. నాకు మీ ఫాదరా రండి రండి తీసుకుందాచ్చు. ఓకే, నాకు ఎంత నచ్చిందంటే ఈ జింక చూస్తే సగం ఎండిపోయింది ఎఫ్ఆర్ఎస్ స్టేషన్ వల్ల, అదే పచ్చగా ఉండి ఎంతో కళకళలాడుతుంటాయి అనేది చూపించడం మనస్ఫూర్తిగా. ఇది ఎంత అద్భుతం కదా. ఇది ఈ రోజున సాహితీ కానీ మీ ఇక్కడున్న చిన్నపిల్లలు కానీ అందరూ కూడా మీరు ఈరోజు చేసింది చాలా సామాన్యమైన విషయం కాదు. ఇది చూడటానికి ఏదో పెయింటింగ్ ప్రైజ్ కాదు, దీనికంటే చాలా లోతైంది. థ్యాంక్ యూ. నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది, ఎంత తృప్తి అనిపించిందండి. వాళ్ళకి అలాంటి మీలాంటి వాళ్ళకి మేము ఇవ్వగలిగేది నేను తప్పని పడతాం. ఇది ఏదైనా సరే ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా ఇది ప్రభుత్వం చేసేదో లేదంటే ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు చేసేది కాదు, అందరం కలిపి చేసేది మార్పు రావాలంటే. నాకు చాలా చిన్నప్పటి నుంచి అనుకునేవాడి ఓజోన్ లేయర్ దెబ్బతినేస్తుంది, వాతావరణం ఎల్నినో ఫ్యాక్టర్ వచ్చేస్తుంది, భయపడిపోయాడు చిన్నప్పుడు. నేను పెరిగి పెద్దయ్యేటప్పుడు ప్రపంచం కూలిపోద్దా, ఇంక బతకలేమా అని చాలా భయం ఉండేది నాకు. నిజంగా నా భయంకి తగ్గట్టుగానే నీళ్లు తీస్తుంటాయి ఇప్పుడు తాగుతుంటే. వాళ్ళు చిన్నప్పుడు సైన్స్ ఫిక్షన్ బుక్స్ చదువుతున్నప్పుడు 8th క్లాస్లో 10th క్లాస్లో భవిష్యత్తులో మాస్కులు పెట్టి తిరగాలి, నీళ్లు ఇట్లా మనం ఎలా పెడితే. చిన్నప్పుడు మామూలు కొళాయిలు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఇళ్ళలో ఆడుకుంటుంటే అక్కడ కూర్చోబెట్టి నీళ్లు తాగేసేవాళ్ళం, అన్నీ బాగానే ఉండే. ఇప్పుడు ఏదన్నా తాగాలంటే భయం వేస్తుంది. ఆ పరిస్థితి నుంచి స్వచ్ఛమైన నీళ్లు రావాలి అంటే అంత స్థాయికి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. అది ఇలా జరగాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఈ ఎల్నినో ఫ్యాక్టర్ కానీ లేదంటే మనకి ఈ కూర్చోబెట్టి మన ఓజోన్ పొర దెబ్బతింటుంది ఒకసారి అంటే ఎంత విచిత్రంగా ఉంటాయంటే మన పాలసీస్. ముఖ్య చిన్నపిల్ల నాకు ఒక చిన్నపిల్లడు చెప్పాడు ఈ మాట. ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఏదో రోడ్డు మీద వెళ్తూ ఉంటే టపాసులు వెలిగిస్తూ ఉన్నారు దీపావళికి. దీపావళికి టపాసులు వెలిగిస్తూ ఉంటే వాళ్ళ ఎవరు చెప్తారు అబ్బాయి పాట మీద చెప్తున్నాడు నువ్వు పాట చేయకూడదు, ధూళి వచ్చేస్తే అవి వచ్చేస్తంటే అతను చూసి మరి ఇంతకు మించి పెద్ద బొమ్మలు పేలుస్తారు కదా మరి దానికి ఏంటి దానికి రాదా అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది ఎందుకు గుర్తొచ్చిందంటే ఇందాక ఎవరో ఫోన్లో మెసేజ్ పంపించారు మనం ఎంతసేపు పర్యావరణం కాలుష్యం అయిపోయింది ఇదైపోయింది అనుకున్నాం. మనకి దీపావళికి బాంబులు వెలిగిస్తే అయిపోద్ది. మరి యుద్ధాలు జరిగే ప్రపంచంలో దేశాలు ఎంత కాలుష్యాన్ని క్రియేట్ చేస్తాయి? ఒక బాంబు దాడి జరిగితే ఒక కొన్ని 100 ఫ్యాక్టరీలు ఎంత కాలుష్యం క్రియేట్ చేస్తాయి? దాన్ని అంతా కాలిస్తే అంత మించి కాలుష్యం ఉంటుంది. ఇది చిన్నపిల్లలు చాలా పట్టుకుంటున్నారు, ఇది పెద్దవాళ్ళు ఎంత పట్టుకున్నారో నాకు తెలియదు కానీ చిన్నపిల్లలు అడుగుతాను, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించింది. మీకున్నంత భయం ఎందుకంటే మీరు ఎదిగి పెద్దవాళ్ళు అనుకుంటారు మీరు, ఎందుకంటే నా చిన్నప్పుడు నాకు ఆ భయం తెలుసు.
నేను నేను పెరిగి పెద్ద లోపు ఎన్ని పాడైపోతాయా ఇవన్నీ భయంతో ఏంటంటే పిల్లలు ఎక్కువ విఘ్నత ఉంటారు. నేను ఎప్పుడు చిన్నపిల్లల్ని వాళ్ళు రెండేళ్ళు కానీ నుంచి కానీ 18 ఏళ్ళ వరకు నేను చాలా క్లీన్గా ఉండి వింటాను పిల్లల మాట. ఎందుకంటే మీలో భవిష్యత్తు కనిపిస్తుంటుంది. ఎందుకంటే మీరు మాట్లాడే భయాలు పెద్దవాళ్ళకి అడ్రస్ చేయాలి. నాకు అందుకని చిన్నపిల్లలు ఏదైనా మాట చెప్తే వాళ్ళు వింటాను వాళ్ళ మాట. అందుకని వాళ్ళ సలహాలు కూర్చొని మీ చిన్నపిల్లలని చెప్పి నేను ఎప్పుడు పక్కన పెట్టను. మీరు ఒక మాట చెప్పి ఒక చిన్నపాటి సలహా చెప్తే వెంటనే తీసుకుంటాను అది నేను. అందుకని ఒకసారి చిన్నపిల్లలు కూర్చొని ఎందుకు మాట్లాడతానంటే వాళ్ళ నోట్లో నుంచి కల్మషం లేని మాట వస్తుంది. అంటే ఏ జడ్జిమెంట్ ఉండదు. ఇతను ఒక ఉప ముఖ్యమంత్రి, ఇతనికి చాలామంది అభిమానులు ఉన్నారు, అయ్యే ఉండవు. నేను బాగలేదనుకోండి చెప్పేస్తాను మొహం మీద, ఈ పని బాగలేదని. విఘ్నత గల వ్యక్తిగా నేను వినాలి ఆ మాట. నా నేనే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా సరే. అందుకనే పిల్లలు పర్యావరణం గురించి చెప్తుంటే చాలా వినాలి.